వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమా మాత్రం చాలా జాగ్రత్తగా చేశాను. వివి వినాయక్ గారు నాతో ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఈ విధంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చెప్తుంటే అంతా నిజమేనేమో అనే ఫీలింగ్ అందరికీ వచ్చేసింది. కానీ 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాక కూడా అదే మసాలా కమర్షియల్ సినిమా విత్ రొటీన్ స్టఫ్ చేశాడా అనే సందేహం మాత్రం ఇంటెలిజెంట్ ట్రైలర్ చూశాక అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అమాయకమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా మంచోడు. ఒక అమ్మాయిని ప్రేమలో కూడా పడేశాడు. కానీ ఒక ప్రాబ్లం రావడంతో ధర్మాబాయ్ అనే ఏలియాస్ పేరొకటి పెట్టుకుని కొంతమందిని చంపేస్తున్నాడు. ఇటువంటి కథలను మనం ఇప్పటికే చాలానే చూసాం. అయితే దీనిని ఇంటెలిజెంట్గా ఎంత కొత్తగా తీశారనే విషయంపైనే సక్సెస్ రేట్ ఆధారపడుతుంది. సింపుల్గా ఉన్నా కూడా చితక్ కొట్టేసే మాస్ హీరో, అతనికి భయపడే రిచ్ విలన్, మధ్యలో కామెడీ విలన్లు, ఒక్క ముక్కలో ఇంటెలిజెంట్ సినిమా అంతా అదేనంటూ ట్రైలర్లోనే చూపించేశారు. పైగా ధర్మాబాయ్ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్తున్నా కూడా ఆ సౌండింగ్కు ఉండాల్సిన వైబ్రేషన్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంత రొటీన్ ట్రైలర్ను సరిగ్గా రిలీజ్ ముందు రిలీజ్ చేసి అభిమానులను నిరాశపరిచారనేదే టాక్. మరి ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉండబోతుందో చూద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.